కాపుజాతి సంక్షేమం కోసం దేనికైనా ఎవరినైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షులు తోట రాజీవ్ అన్నారు. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉత్తర ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన స్వార్థ రాజకీయం కోసం కాపులని కాపు సంఘాలను అపసుపాలు చేసి చిన్నాభిన్నం చేస్తున్నారని విమర్శించారు. కాపుల కోసం మాట్లాడే అర్హత గంటాకు లేదన్నారు. ఆనాడు చిరంజీవి గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలను తప్పుదారి పట్టించి ప్రజారాజ్యం కాపుల పార్టీ అని విలీనం చేసి కాపుల ఆంక్షను భూస్థాపితం చేసింది మీరు కాదా అంటూ మండిపడ్డారు. 3 ముక్కల రాజకీయ క్రీడలో భాగంగా ఒక కాపునాడు మీటింగ్ నిర్వహించి తన ప్రాధాన్యత పెంచుకోవడం కోసం కొంతమంది కాపు నాయకుల్ని ఆకర్షించడం కోసం ఒకరికి టీడీపీలో టికెట్ ఇప్పిస్తానని మరొకరికి జనసేనలో టికెట్ ఇప్పిస్తానని ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీలో టికెట్ ఇప్పిస్తానని ఆకర్షించే ప్రయత్నాలు చేసి విఫలమవ్వడం వాస్తవం కాదా అంటూ గంటాపై ఫైర్ అయ్యారు. గంటా శ్రీనివాసరావుని హెచ్చరించేదేమనగా, అయ్యా గంటా శ్రీనివాసరావు గారు మీకు ఫలానా పార్టీలో బాగుంటే వెళ్ళండి, వెళ్ళే ముందు ఆ పార్టీ ఎందుకు వెడుతున్నారో చెప్పేసి వెళ్ళండి, అది కూడా మాకు అవసరం లేదు, మీ ఇష్టం. రాజ్యాంగాన్ని వెలుగు ఇస్తారా వెలుగు ఇవ్వరా అది మీకే వదిలేస్తున్నాం. కానీ ప్రతిసారి కులాన్ని అబ్బాస్ పాలు చేసి జాతిని దౌర్భాగ్య స్థితిలో పడేసి చిన్న భిన్నం చేసే మీ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మేము చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఏనాడు కూడా జాతికి ప్రయోగాలు చేయకుండా జాతిని అనేక సందర్భాల్లో కుట్రకి ఈ జాతిని ద్రోహం చేసింది వాస్తవమా కాదా? మీ అందరికీ తెలుసు 2019లో ఆయన 2019లో ఎలక్షన్స్ ముందు ఏ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేస్తాడు. ఎందుకంటే ఆ రోజు మంత్రి హోదాలో అతను ఉన్నాడు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చేయాల్సిన కార్యక్రమాలు ఏంటండి? ఆ జాతి ప్రయోజనాల కోసం సరైన పర్మిషన్లు తీసుకొచ్చి మనం జాతికి పుట్టిన జాతికి ఏమైనా చేయాలంటే చేసుకోండి, చేయాలి మీరు. అది మానేసి ఏ పర్మిషన్ లేకుండా శంకుస్థాపన చేసి అది జాతికి ద్రోహం కాదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. సరే దాన్ని పక్కన పెడతాం, అది మేము కష్టపడ్డాం సాధించాం. ఉద్యమం సమయంలో కాపు బీసీ పోరాట ఉద్యమం సమయంలో అక్కడ పోరాడుతున్న నాయకుడిని అవకచవకలు పేలావు. సరే నీకు ఏదో పార్టీలో ప్రాధాన్యత కావాలి కాబట్టి అవకచవకలు పేలావు, పోన్లే కాపుడు ఆనందపడుతున్నాడు అని వదిలేసావు. ఏం చేసావు? కక్ష సాధింపు చేసావు. వ్యక్తిగత కక్ష సాధింపు, ఉట్టి కక్ష సాధింపు కాదు, వ్యక్తిగత కక్ష సాధింపు చేసావు. సరే అది నీ విజ్ఞప్తిగా వదిలేసావన్నావు, ఇంటిని గేరావ్ చేసావు, అడిగాం దానికి ఏదో లెక్కలు చెప్పాడు. సరే ఇప్పుడు ఈ రాజకీయ క్రీడలో, ఈ 3 ముక్కల రాజకీయ క్రీడలో ఇప్పుడు అతని ప్రాధాన్యత పెంచుకోవటం కోసం ఫేడ్ అయిపోయాడు కదా. ఈ ఫేడ్ అయినాడు ప్రాధాన్యత పెంచుకోవటం కోసం ఏం చేస్తున్నాడు? మా కుల సంఘాలు టీడీపీలో పలానా చోటు టికెట్టు ఊకోండి పిలిచి నేను జనసేనకి వెళ్ళిపోతున్నాను, జనసేనలో నీకు పలానా చోటు టికెట్టు. ఇదన్నీ పోయినాక ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వైసీపీ ఆశ కూడా చూపిస్తున్నాడంట. అయితే మేము తెలియపరిచేది ఏంటంటే, నీ 3 ముక్కల రాజకీయ ఆటలో మా కాపు నాయకులకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి, పడలేదు కాబట్టి ఇప్పుడు నీ అనుచరులతో నువ్వు పెట్టిస్తున్నావు. తెర ముందు గంట, తెర వెనక గంట, తెర ముందు గంట అనుచరులు, ఇది ఆయన చేస్తున్న నిర్వాహం. ఇప్పుడు ఈ మీటింగ్లో జాతి గంట ఐక్యత లేదంట. జాతికి ఐక్యత లేకపోతే ఎలాగండి 4 టికెట్లు గెలిచారు మీరు? ఆ పాపంలో నాకు భాగస్వామి ఇచ్చారుగా, ఇంకేం చేయాలి మీకు?
మా వ్యక్తిగత లబ్ధులను కూడా పక్కన పెట్టి జాతి ప్రయోజనాల కోసం మిమ్మల్ని గెలిపించాం కదా, ఇంకేం చేయాలి? ఇవన్నీ కాకుండా ఎవరు మాట్లాడుతున్నారు రాజ్యాధికారం కోసం? ఏ వ్యక్తి మాట్లాడుతున్నాడు రాజ్యాధికారం కోసం? ఎలాంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు రాజ్యాధికారం కోసం? ఆనాడు ఒక కాపుల పార్టీ అని నిందేశారు ప్రజారాజ్యం పార్టీని. ప్రతి కాపాడు ఒక ఆకాంక్ష. మన కాపుల వ్యక్తి ఎప్పుడు కూడా సీఎం అవలేదు కాబట్టి ఖచ్చితంగా అది ఉంటుంది మనసుల్లో అవలేని కులాలకి. అలాగే కాపు జాతి కూడా మాకు ఒక ముఖ్యమంత్రి అవుతాడు మా కులస్తుడని చూశారు. ఆ పార్టీలో గెలిచిన 18 మందిని తప్పుదారి పట్టించి ఆ పార్టీని భూస్థాపనం చేసింది నువ్వు కాదా అని నేను అడుగుతున్నాను. మొత్తం నీ జాబులో పెట్టుకుని పార్టీని భూస్థాపితం చేసి ఆ రోజు ఈరోజు రాజ్యాధికారం గురించి మాట్లాడే హక్కు, మళ్ళీ ఒక కొత్త చర్చ, మళ్ళీ జనాల్ని ఏమో దుర్నాశనం చేసి అభివృద్ధి గురించి మాట్లాడినాగా, జాతి ప్రయోజనాల గురించి మాట్లాడంటే ఇప్పుడు ఎవరు అడిగారు? డిబేట్ సీని నీ ఒక్కడి లబ్ధి కోసం మొత్తం జాతిని రోజు చిన్నపనం చేసి అలా కార్యక్రమం ఏంటి, పిక్నిక్ నుంచి మొదలైంది, పిక్నిక్ నుంచి తయారై అది అన్నారు ఇది అన్నారు, ఫైనల్గా ఎవరు బొమ్మలు పెడతారో తెలియదు, ఏంటో తెలియదు, ఎవరో ఏ ఊరోళ్ళో తెలియదు, కాకుండా సంఘ విద్రోహ శక్తులు వస్తాం అనేది మాకు కొంచెం బాధాకరంగా ఉంది. కాబట్టి మీడియా ద్వారా మీ అందరి సహాయ సహకారాలతో ఒక క్యాంపెయినింగ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద సొసైటీ.